ఊరికొచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు, మన సమస్య తీరుస్తాడు అని పిల్ల పాప ముసలి ముతక చెట్టు చేమ గొడ్డు గోద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి కళ్ళు కాయలు కాచేలా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? మాది చిత్తూరు జిల్లా అండి. అక్కడ అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అవొచ్చి మా పొలాల్లో పడి పంట నాశనం చేస్తున్నాయి. వాటి సంతతిని అరికట్టి మా ఊర్ని కాపాడుకోవటమే నా లక్ష్యం. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కొంపదీసి వాటిని చంపేస్తావంటరా? సంతతిని అరికట్టడం అంటే చంపడం కాదు. నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ తీసుకొని అడవుల్లోకి వెళ్ళి ఏనుగులకు సరిపడా పెద్ద పెద్ద తయారు చేసి వాటికి తొడిగి సంతతిని అరికడతాను సార్. ఏనుగులు వాటికి కరెక్ట్. నీ బతుకు జడ ఏం బతుకురా నీది? అలా రియాక్ట్ అయ్యాడేంట్రా? వాడికి ఏనుగులు ఉన్నాయేంటి? ఓ, నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఏంట్రా? అలా కాకుండా మరి ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే ఓకే, కోపడకలేరా. అవును, అచ్చు పెళ్లి విషయం ఈరోజు డిసైడ్ అవుద్దాను. ఏమైందిరా? నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం శివాజీరావు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారా. అచ్చుకి ఫోన్. సార్, మీ పద్ధతి ఏం బాగలేదు బాబు గారు. ఏమైంది సార్? నేను మిమ్మల్ని బావగారు అని పిలిచి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. మీరేమో సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు. అయ్యయ్యో, అలా అనుకోకండి. మీరు మాకంటే అన్నిట్లోనూ గొప్పవారు, ధనవంతులు. డబ్బున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరు బావగారు. ఒక మనిషి చచ్చిపోతే అతని శవం మీద పడి ఏడ్చే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఆ మనిషి ఎంత గొప్పవాడో చెప్పచ్చు. ఏమైనా తెలియక మాట్లాడితే క్షమించండి బావగారు. మీలాంటి మంచి మనిషి ఇంటికి నా కూతురు కోడలుగా వెడితే ఏ చింత లేకుండా హాయిగా ఉంటుంది బావగారు. వచ్చే నెలలో మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పంతులు గారు చెప్పారు. తాంబూలాలు మార్చుకోవడానికి రేపే మీ ఊరు వస్తాం. చాలా సంతోషం బావగారు. నిశ్చితార్థం చేసుకుంటాను, రేపే వస్తున్నాను. వచ్చే నెలలోనే పెళ్ళంట, అప్పుడే దాని పెళ్లికలు వచ్చేసి. ఏమన్నారు? ఏంటి అందరు అదలో ఉన్నారు? గుడ్ న్యూస్ రా. ఏంటి? అచ్చుకు రేపే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్? వాట్ ఏ అకేషన్! అయితే పార్టీ ఇయరా? వాటేసుకో. బాబా, ఏమైంది?